దానికి సంబంధించిన విశ్లేషణ మనకి ఇంకా అకాడమిక్ రైటింగ్స్ లో పూర్తి రాలేదు. అయితే ఒకటి మాత్రం నిజం, అది 2 లక్షలు ఉందా 5 లక్షలు ఉందా అనేది పక్కకు పెడితే, షెర్మన్ టేలర్ అనేటువంటి ఒక బ్రిటిష్ స్కాలర్ ఇండియా ఆఫీస్ లైబ్రరీలో లభ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా ఆమె చెప్పింది ఏంటంటే, ఆమె విశ్లేషణలో రసాకారుల అఘాయిత్యాల వల్ల ఒక 100 మంది చచ్చిపోయి ఉంటే పోలీస్ యాక్షన్ తర్వాత ముస్లింల మీద రుజుపోత వల్ల దానికి 1000 మంది చనిపోయినారు అని చెప్పినారు. అంటే స్కైబాబు గారు చెప్పినట్టు మనకు ఇదమిత్తంగా లెక్కలు లేవు అని ఒక అంచనా మాత్రం ఉంది. ఒక అదొక తీవ్రమైనటువంటి ఒక పరిణామం. అయితే దానికి 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, రజాకారులు ప్రతి ముస్లిం రజాకారుగా ఫీల్ కాకపోయినప్పటికీ ముస్లిమేతరులు ముస్లింలని అదే దృష్టితో చూసినారు కాబట్టి ఈ హైదరాబాద్ సంవత్సరం మరత్వాడ కర్ణాటక రీజియన్లో వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు ఒక ప్రతీకార చర్యగా దాన్ని చూడటం జరిగింది. రెండవది, మీరు స్కైబాబు గారు ఒకటి మర్చిపోయారు, అదేమంటే ఈ మరత్వాడ రీజియన్లో ఆర్య సమాజ్ యాక్టివిస్టులు పూనా నుంచి వచ్చినటువంటి హిందుత్వ శక్తులు ఈ బార్డర్ క్రాస్ చేసి ఆ ముస్లింల మీద ముస్లిం సమూహాల మీద దాడికి పాల్పడ్డారు. భారత సైన్యానికి వాళ్ళు సెకండ్ ఫిడిల్గా కూడా పనిచేశారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అంటే అది హిందూ బ్యాక్లాష్ అనేటువంటిది కూడా మనకు దీంట్లో కనిపిస్తుంది. అందుకే ముస్లింల యొక్క ప్రాపర్టీస్ని ధ్వంసం చేయటము, వాళ్ళ దుకాణాలను కొలగొట్టడము, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, దానికి హిందుత్వ కోణం కూడా ఒకటి ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఇకపోతే మూడవది, బిట్వీన్ 1948 to 1956 ఉర్దూ అగైన్ చైర్మన్ టైలర్ తన ఆర్టికల్ కూడా ఈ విషయం చెప్పింది. పోలీస్ యాక్షన్ తర్వాత ఉర్దూ భాషకు అనాదరణ గురికావటం వల్ల కోస్తాంధ్ర నుంచి వచ్చినటువంటి ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ వెల్లోడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాన్షియస్గా హైదరాబాద్ అవతల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, తద్వారా ముస్లింలు ఉర్దూ నేర్చుకున్నటువంటి ముస్లిమేతరులు కూడా తమ ఉపాధులు కోల్పోయినారు, ఉద్యోగాల్లో వాళ్ళు ప్రమోషన్ అవకాశాలు కోల్పోయినారు. కాబట్టి ఆ వివక్ష జరిగినమాట వాస్తవమే. సో దాని గురించి మరింత పరిశోధన కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని షెర్మన్ టేలర్ సూత్రప్రాయంగా ఆమె తన రచనలో తెలియజేసింది. ఇక మూడవ అంశము, ఇవాళ తెలంగాణ హిస్టరీని రీరైట్ చేసేటువంటి క్రమంలో స్కైబాబుగా చెప్పినటువంటిది చాలా విలువైనటువంటి మాట, నాకు నచ్చింది బాగా. ఏంటంటే నిజాం చివరి 2 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటము పక్షాలు వచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్ని తెలంగాణ హిస్టరీకి ఇవ్వటం వల్ల బహుశా మనము ఒక బ్యాలెన్స్ కోల్పోయినామో అనిపిస్తుంది. అది ఇందాక మీరు పోర్ట్ చేసినటువంటి ఈ కరపత్రంలో పోర్ట్ చేసినటువంటి పాట కావచ్చు, ఆ కరపత్రం యొక్క టోన్ కావచ్చు. అది అంటే నేను మీకు చెప్పాలి, మేము విద్యార్థులతో మేము స్కాలర్స్తో కలిసి ఉన్నాం కానీ అది అది అన్విట్టింగ్గా ఉన్నటువంటిది. అది దేవుడు చెప్తాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇవాళ 1948 to 1956 గ్రామీణ ప్రాంతాల్లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గత 450 సంవత్సరాల కాలం పాటు సహజీవనం కలిగినటువంటి ఒక మిశ్రమ సంస్కృతి ఉన్నటువంటి తెలంగాణ పౌర సమాజంలో ఎంతమంది కాశీ ప్రజలు వచ్చినా కూడా తెలంగాణ ప్రాంతంలో మత దర్శనం జరగలేదు, ఇంక్లూడింగ్ ఇన్ ద హైడే ఆఫ్ తెలంగాణ ఆర్మిస్టేడ్. 48 సెప్టెంబర్ తర్వాత మరత్వాడ కర్ణాటక రీజియన్లో వచ్చినటువంటి మత కమ్యూనల్ రైట్స్ తెలంగాణ ప్రాంతంలో రాలేదు. రాకపోవడానికి నా ఉద్దేశంలో ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ ప్రాంతంలో మిశ్రమ సంస్కృతి కాపాడినటువంటి దళిత బహుజనుల సంస్కారాలు అది కూడా మనకు దృష్టి. అందుకే మనకు తెలంగాణలో మీరు చెప్పినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ముందు జరిగినాయి. మా ఊళ్ళో కూడా మా తాతయ్య పోరాట యోధుడు, మా ఊళ్ళో ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేది. మేము చిన్నప్పుడు వాళ్ళని రజాకార్ అని పిలిచేవాళ్ళం. వాళ్ళ క్లాస్మేట్ అవన్నీ రజాకార్ అనే, అంటే దట్ ఈస్ యునో అన్విట్టింగ్లీ దట్ హెస్ కమ్, బట్ నెవర్ ఇన్ ద విలేజ్, ఇన్ ద తెలంగాణ విలేజెస్ వాజ్ దేర్ ఎనీ clash between Hindus and Muslims.
అది మనం గుర్తుపెట్టుకోవచ్చు. స్కై బాబా చెప్పింది, స్కై బాబా చెప్పింది ఇప్పుడు ఇంకొకటి నిజం. అంటే వాళ్ళ దళితులు వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చరిత్రని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, జెండర్ ఉమెన్ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళ హిస్టరీని రీఇంటర్ప్రిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ మనం తెలంగాణ చరిత్రను రివైజ్ చేసేటప్పుడు తప్పకుండా ఈ ముస్లిం మైనారిటీ పర్స్పెక్టివ్ నుంచి కూడా మనం చూడాల్సిన అవసరం ఉందని స్కై బాబా గారు తమ ప్రసంగంలో చెప్పారు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. పాస్టర్ నాదిగిరి గారు తర్వాత స్కై బాబా గారు మనకు చక్కని విశ్లేషణాత్మకమైనటువంటి నిజాం ఇస్లాం ప్రోత్సహించడానికి ఆధారాలు లేవు. ఎందుకంటే బహదూర్ గారి జంగ్ మజ్లిస్ ఫౌండర్, మజ్లిస్ ఫౌండర్ నిజామే చంపాడని ఆరోపణలు ఉంది. అయితే ఒక్కటి మనం చూసేటప్పుడు నిజాన్ని మెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు లేదంటే ఏ ఫుడైనా అట్టినప్పుడు హరిసింగ్ కాశ్మీర్ రాజు దొంగనే ఫుడో దాటి సందర్భం దొంగలే ఉంటారు. ఎవరిని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మెచ్చుకోవడం కూడా తప్పే. నిజాం శిక్ష చూడలే, నిజాం పీడకుడే, హరిసింగ్ పీడకుడే, తిరువాన్కూర్ రాజు పీడకుడే, సింధియాలు ఎక్కడ దొంగలు మనందరూ తెలిసిందే, గ్వాలియర్ రాజు అప్పటికి ఇప్పటికి కూడా దొంగలే. అందరూ చూడలు రాసిందరూ అట్లే ఉంటారు, అది ఒకటి దృష్టి పెట్టుకోవాలి. అందుకని మనం మాట్లాడేటప్పుడు ఆర్థిక దోపిడీ గురించి మాట్లాడాలి. వాళ్ళు ముస్లింలను పీడించారు, హిందువులను పీడించారు, ఇద్దరిని పీడించారు. మత కోణం వస్తే మత మౌఢ్యం, ఏ మత మౌఢ్యమైనా తప్పే, హిందూ మత మౌఢ్యం తప్పే, ఇస్లామిక్ మత మౌఢ్యం తప్పే. మత మౌఢ్యాన్ని ఖండించాల్సిందే, ఎక్కడైనా నిర్బంధంగా ఖండించాలి. ఆర్థిక దోపిడీ కూడా నిర్బంధంగా ఖండించాలి, అప్పుడు మతం రాదు. ఇది ఒక దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ఇంకొకటి, ఏ ప్రభుత్వం పోయినా కూడా అనార్కీ జరగకుండా చూసుకోవాల్సింది. అది ఒక అనార్కీలో లాభం ఉంది. జయ చౌదరి వచ్చిందంటే లాభం ఉంది. ఇక్కడ పైసలు ఎత్తుకుపోవాలి, నిజాం పైసలు ఎత్తుకుపోవాలి. ఇక్కడ లూట్ చేయాలి, ఎవాక్యూ ప్రాపర్టీస్ అని లూట్ చేయాలి. ఎవాక్యూ ప్రాపర్టీ కస్టోడియల్ ప్రాపర్టీ అది జరిగింది. అందుకని ఎప్పుడైనా ఇప్పుడు కూడా చేయాల్సింది ఏమంటే, ఒక్కసారి ప్రభుత్వం పోయిందంటే ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ వేసి ఆ కమిషన్లో ఏమని ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో అదే జరిగింది. సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు తెల్లవాళ్ళు వెళ్ళిపోగానే నల్లవాళ్ళు ట్రూత్ అండ్ రికన్సిలియేషన్, నెల్సన్ మండేలా వచ్చిండు, తాబే ఎందుకు వచ్చిండు, ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ వేసిండు, శిక్షలు వేసిండు. గత ప్రభుత్వాలు శిక్షలు పడాలి. నిజాం సమయంలో జరిగిన వాటికి విచారణ లేదు, నిష్పాక్షిక విచారణ లేదు, శిక్ష లేదు. హరిసింగ్ చేసిన దానికి శిక్ష లేదు, గ్వాలియర్లో చేసిన దానికి శిక్ష లేదు. ఇప్పుడు కూడా ఏమేమి ప్రభుత్వం ఏమేం చేసింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, రాజశేఖర ప్రభుత్వం, ఇప్పుడు కూడా తెలంగాణ ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ ఉండాలి, లేదు శిక్షలు. ఆ భూములన్నీ ఎందుకు ఇంతకుముందు ఏం జరిగిందంటే ఆ భూములన్నింటినీ కస్టోడియల్ ప్రాపర్టీస్ అన్ని ప్రభుత్వాలు ఇక్కడ ల్యాండ్ గ్రాబ్ ఫిల్లు పెట్టిన దగ్గరనే ఆందోళనలు దోపిడీ చేయడానికి ఆ భూములన్నింటి మొత్తం ఆఖరికి చేరు వక్ఫ్ భూములు కూడా, వక్ఫ్ హుస్సేన్ షా వలీ భూములు కూడా. హుస్సేన్ షా వలీ ఆయన వందే నవాజ్ దర్గా గుల్బర్గా గురువు, ఆయన భూములు, ఆయన నిజాం, ఆయన ఇబ్రాహీం కులీ కుతుబ్ షా రాజు అల్లుడు, ఆయన భూములున్నాయి, అవి కూడా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి. అందుకని ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ పెడితే ఇస్లామిక్ జరిగిన అన్యాయం అప్పుడు జరిగింది, తర్వాత జరిగింది, ఇప్పుడు జరిగింది కూడా బయటకు వస్తుంది. చేయకుండా ఉండడం ఏంటంటే కొంతమంది అనార్కీలో లాభాలు ఉంటాయి, అందుకని జరుగుతుంది. ఇప్పటికైనా చేయాలి, ఇప్పుడు కూడా ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగింది వేసి రికార్డు చేస్తే చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా చూడడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇద్దరు ప్రసంగాల మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒక 5-10 మినిట్స్ మనం చర్చించుకోవచ్చు. ఆ ప్రశ్నలు సూటిగా చూడటమే క్లుప్తంగా వేయండి ప్లీజ్. సరే క్వశ్చన్ కాదు కానీ ఇందాక స్కై బాబాను మాట్లాడుతూ పాంప్లెట్ విషయం చర్చకు తీశాడు. వాస్తవానికి పాంప్లెట్కి సంబంధించి నిన్న ఫేస్బుక్లో ఒక చర్చ జరిగింది. స్కై బాబాన ఈ మీటింగ్ సంబంధించినటువంటి ఒక పోస్టర్ను ఫేస్బుక్లో పేస్ట్ చేస్తూ నిర్వాహకులు చెప్పినటువంటి పాంప్లెట్లో కొన్ని నేను విభేదించే అంశాలు ఉన్నాయి, ఏకీకరణ సంబంధించిన అంశాలు లేవు కాబట్టి, అయినప్పటికీ నేను ఆ మీటింగ్కి వెళ్తున్నానని చెప్పి కామెంట్ పెట్టాడు. దానికి పెట్టిన తర్వాత ఇద్దరు మిత్రులు మీరు ఏం మాట్లాడతారో కొద్దిగా పోస్ట్ చేయండి అనేటువంటి చెప్పారు. దానికి నేను కామెంట్ పెడుతూ దానికి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేస్తాను త్వరలో అని చెప్పి నేను చేశాను. అయితే ఈ పాంప్లెట్ రాసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకున్నాం మేము. అంశం చాలా సెన్సిటివ్ అంశం, దీనిపైన కొంతమంది వ్యక్తులు, కొన్ని వర్గాలు, భావోద్వేగాలకు సంబంధించిన అంశం. దీని విషయంలో మేము చర్చ పెట్టాలనుకున్నప్పుడు చాలా డిస్కషన్ జరిగినాయి, దాదాపు 2 నెలల టైం తీసుకున్నాం. పెట్టిన తర్వాత కూడా ఈ టైటిల్ ఎట్లా తీసుకోవాలనేటప్పుడు మా ప్రొఫెసర్తో కూడా డిస్కస్ చేశాం. ఇది ఎస్ఆర్ జాయిల చివరి పాలన అనేది సంబంధించినటువంటి తీసుకోవాలి, అంటే చివరి పాలన అనేటువంటి 2-3 సంవత్సరాలు కాకుండా చివరి దశ మొత్తంగా తీసుకోవాలనేటువంటి దాంతో డిబేట్ పెట్టిన తర్వాత ఇది తీసుకున్నాం. అది ఇందాక అన్న చెప్తూ ఒక 3 అంశాలు పాంప్లెట్ సంబంధించి చెప్పాడు. ఒకటి, దీంట్లో ఉన్న పాట పాటను కోడ్ చేశారనేది ఒకటి.
రెండోది నైజాం రాజ్యానికి సంబంధించినటువంటి ఎట్లయితే కాకతీయ రాజుల గురించి గొప్ప పాలకులు వారి చరిత్ర అయితే మనం చెప్పుకుంటున్నాం అప్పుడు నైజాం రాజు గురించి చెప్పాలనేటువంటి నిజాం రాజు గురించి కూడా చెప్పాలనేటువంటిది మూడవది పాఠ్యాంశాల్లో సిలబస్ కన పెడతారేమనేటువంటి భయంగా ఉండేవనేటువంటి మూడు అంశాలు చెప్పాడు వందే మాతరం సంబంధించి అయితే ఈ దీనిలో మేము రాసినప్పుడు నిజాం రాజు తరతరాల బూజు నీ గోరు కడకం కొడుకు నైజాం సరకుడు అనేటువంటి దాంట్లో మేము రాస్తూ ఇప్పటి వరకు తెలంగాణ సమాజం ఈ మాటలు విన్నది అని రాశాం తప్ప మేము ఈ మాటలను వాస్తవాన్ని అనుకుంటున్నామని అలాగేది విన్న సమాజం తెలంగాణ సమాజం కేసీఆర్ ఇప్పుడు వచ్చిన తర్వాత నిజాం రాజు చాలా గొప్పవాడు అని అంటున్నప్పుడు అసలు ఏది వాస్తవం చర్చించాలి కాబట్టి అనే విషయాన్ని మేము కోడి చేశాం ఈ వాస్తవం కాదనేది రెండు రోజుల డిబేట్ను తీర్చాలి అనేది ఒకటి అనుకున్నాం రెండో అంశానికి సంబంధించి కాకతీయ రాజులు గొప్ప పాలకులా కాదనేటువంటి దాంట్లో మా సంస్థగా ఒకసారి మేము చేసిన ప్రయోగం ఏంటంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కాకతీయ ధోరణాన్ని తన రాజ్యముద్రలో పెట్టినప్పుడు మేము విభేదించాం కాకతీయ రాజులు అంటేనే సమ్మక్క సారమ్మక్క అన్నటువంటి పోరాటం చేసిన వాళ్ళు వాళ్ళ వారసత్వాన్ని వాళ్ళ ముద్రను తీసుకోవడం అంటే ఈ పోరాటం అవమానించడం కాబట్టి వాళ్ళ పాలన కూడా రాజుల పాలన ఎట్లా ఉంటుందో వాళ్ళ పాలన కూడా అట్లే ఉంటుందని చెప్పి ఆయన కూడా విభేదించినాం కాబట్టి కాకతీయుల పాలనకు సంబంధించిన మాకేం ప్రేమ లేదు దాన్ని కూడా నెక్స్ట్ డిబేట్లు ఎప్పుడో కూడా పెట్టబోతాం కాబట్టి రాజు స్వభావం అనేటువంటిది అట్లే ఉంటుంది కాబట్టి రాజును రాజుగా చూడాలనేటువంటిది అది నిజాం రాజైనా కానీ కాకతీయ రాజైనా అదేనట్టు మా అవగాహన మూడో అంశానికి సంబంధించి పాఠ్యాంశాలు పెట్టాలా లేదనేటువంటిది అంటే మా అకాడమిక్ డిబేట్లో జరుగుతున్న చర్చ నిజాం రాజు కంపల్సరీ పెడతాడు పెడతాడని మాకు అభిప్రాయం చాలా వేదికల మీద మాట్లాడారు ఎందుకు భయం ఉందంటే గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిన తర్వాత భారత రాజ్యాంగ సవరణ చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే మొత్తం దళిత సమాజం బహుజన సమాజం అంతా వ్యతిరేకించాం అప్పుడు బీజేపీ వాళ్ళ వర్గాల నుంచి ఒక మాట వచ్చింది ఇప్పటి వరకు 152-153 సార్లు రాజ్యాంగాన్ని సవరించినప్పుడు ఒక్కసారి సవరించారంటే ఎందుకు గంగులు పెడతారు అనేటువంటి చర్చ వచ్చింది అప్పుడు అందరం అన్న మాట ఏంటంటే బీజేపీ స్వభావం అనేటువంటి దాని మతతత్వ స్వభావము మతత్వ కోణంలో రాజ్యాంగ సవరణ జరుగుతుంది ప్రమాదం అని చెప్పి దాన్ని అడ్డుకున్నాము ఇప్పుడు కేసీఆర్ అయినటువంటి ఆయన కూడా ఆయన ఏదో హిస్టోరియన్ కాదు చరిత్రను చరిత్రగా పెట్టాలన్నట్టు కాదు ఒక ఫ్యూడల్ స్వభావం ఉంది కాబట్టి ఆ కోణంలో పెడితే మాత్రం ప్రమాదం ఉంటుందని మాత్రం వ్యతిరేకించాలి అని చర్చ అనుకున్నాం కానీ ఆ పాజిటివ్ నెగిటివ్ పెట్టాలంటే కొంతమంది పెట్టాల్సిందే పెడితే తప్ప చరిత్రను చదువుకోలేం కాబట్టి ఆ భయంతోనే మేము దీనిలో పోటీ చేశాను తప్ప ఇంకా ఇతర విషయం అయితే ఏం కాదు ఇంకోటి వందే మాతరానికి సంబంధించిన దాంట్లో మేము ఈ టీంలో మొత్తం కూడా ఒక సెషన్కి సంబంధించి విద్యార్థి ఉద్యమాలు ఏం జరిగినాయి అనేటువంటి ఒక డిబేట్ పెట్టాలనుకున్నాం విద్యార్థి ఉద్యమాలకు సంబంధించి బూర్గుల నరసింహరావు గారికి ఒక టాపిక్ ఇచ్చాము మీరు నిజాం పాలనలో మొత్తం విద్యార్థి ఉద్యమాలు ఏమైనా జరిగితే దాని గురించి మాట్లాడండి దాంట్లో వందే మాతరం మూమెంట్ ఉంది ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ మూమెంట్ ఉంది ఇవన్నీ మాట్లాడినంటే ఆయన మాట్లాడతాను అనుకున్నాడు కానీ చివరి నిమిషాలు కోర్టు చేయలేదు అప్పుడు అన్న ఇందాక మాట్లాడుతూ చెప్పాడు దాంట్లో హిందువులకు సంబంధించిన విద్యార్థులు కూడా రస్టికేట్ అయ్యారు ముస్లింకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక ముస్లిం ప్రొఫెసర్ ఉస్మానియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ సస్పెండ్ కూరయ్యారు కాబట్టి ఆ ఉద్యమాన్ని కూడా మెన్షన్ చేయాలి ఎంతసేపు విద్యా వ్యవస్థ విద్య బాగు కోసం విద్యా ప్రయత్నించింది అన్నప్పుడు ఎట్లయితే కాలేజీలు కట్టాడు కానీ దాంట్లో చదువుకోవడానికి అవకాశం లేకుండా చేశాడు కదా మరి దాని సమస్య ఏంటి అనేది కూడా కోడ్ చేసాం దీనికి సంబంధించిన మూడు అంశాలు దీంట్లో మా సంస్థకు కానీ ఈ కరపత్రం రాసినప్పుడు ఇది ఆలోచించి రాశాం కాబట్టి ఒక చర్చకు పెట్టాలని చెప్పాం తప్ప ఇది ఓన్ చేసుకున్నాడు అనేది కాదు మా అభిప్రాయం ఇంకోటి రాజ్యపాలకులకు సంబంధించి నేను మొత్తం డిబేట్ జరిగింది ఆ రాజ్యపాలకుడు అయినటువంటి ముస్లిమా ఎవరైనా కానీ మొత్తం సమాజానికి ప్రతినిధి ఆయన అయితే కాదు ఆ స్వభావం హిందూ అయినా ముస్లిం అయినా అదే ఉంటుంది కాబట్టి రాజును ముస్లింను సపరేట్గా చూడాలి ముస్లిం ప్రజలను సపరేట్గా చూడాలి అనేటువంటి మా అవగాహన కాబట్టి నిజాం పాలన అనేటువంటి రాజరిక పాలనే ఆయన రాజు స్వభావం ఎట్లుంటుంది కాబట్టి ఆ రాజు స్వభావాన్ని బట్టే చూడాలి తప్ప వేరే దానిలో చూడకూడదు అనేటువంటి మా అభిప్రాయం